ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు, వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఈ వారం సానుకూలపడతాయి. గతంలో మీరు సాధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ వల్ల కొంత ఉపయోగం కలుగుతుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెప్పని నిశ్చయించుకుంటారు. పోటీ పరీక్షలకు వెళ్తారు. పోలీస్ ఆఫీసర్ కావాలన్న ఆశయంతో కృషి చేసే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. అదే కోణంలో సివిల్స్లో క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నం చేసేవాడు కూడాను కాలం అనుకూలంగానే ఉంది. విద్యా సంబంధమైన విషయాలతో పాటు వివాహ శుభకార్యాలు, అందుకు సంబంధించిన చర్చలు సానుకూల పడతాయి. బ్రహ్మాండంగా శుభకార్యాలు చేయగలుగుతారు. గృహప్రవేశ గృహారంభ సంబంధమైన విషయాలు, నూతనమైన ఉద్యోగ సంబంధాల విషయాల్లో ఛార్జీ తీసుకోవడం ఇలాంటివన్నీ సగసగా జరిగిపోతాయి. నూతనమైన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి కొంత పెరుగు అనేది ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగంలో మనం ఏ విధంగా కొత్త ధనాన్ని చూపించాలని ఒక రకమైనటువంటి ఆలోచనతోటి మీరుంటారు. మీ భావాలతోటి, మీ ఆశయాలతోటి కలిసి వచ్చేవాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారనేది ప్రశ్నగా మారుతుంది. ఇది కొంతకాలం పోతే కానీ తెలియదని చెప్పి మీరు అనుకుంటారు. కానీ మీకు ఈ వారంలో తెలుస్తుంది అందరూ మీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారని, ఒక యూనిట్ మీరు ఏర్పాటు చేసుకోగలరని, టీమ్ స్పిరిట్తో మీరు కష్టపడగలరని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పని ధీమా మీకు ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడ కూడా ఓటమిని మాత్రం ఒప్పుకోరు. ఏదైనా ఉంటే మనలో మనం తజ్జన భజనపడి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసుకోవాలి. కానీ బయట వాళ్ళ దగ్గర మనం పొరపాటు చేసినా కానీ, మనం పొరపాటు చేసామని ఒకసారి మనం ఒప్పుకుంటే పదే పదే ఒప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని, మీరు నిర్ద్వందంగా మీ వైపు తప్పులు తోలినా కానీ వాటిని కరాఖండిగా ఖండించేస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. ఉద్యోగం విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. వాళ్ళ త్వరలోనే ఉద్యోగము, వివాహము కుదరబోతుందని చెప్పి తెలుసుకుంటారు. నిష్ణాతులైన జ్యోతిష్కుడు కూడా ఇదే విషయాలు చెప్తారు. మీరు మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, దానికి సంబంధించిన చర్చలు లోతుగా చర్చించి ఆ విషయాన్ని కూడా ఒక దారికి తీసుకురాగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని విమర్శించే వాళ్ళు అంటూ ఉంటారు. ఏదో వంకలు పెట్టడం, మాట్లాడటం, వాళ్ళు ఇంట్లో వాళ్ళే ఉంటారు, బంధువుల్లో ఉంటారు, మీ మిత్రుల్లో ఉంటారు. పైకి ఎవరో మంచి చెప్తున్నట్టుగా నటించడం, శల్య సారథ్యం, మనసులో వేరేది కోరుకోవటం, ఆ రకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి మీరు ఆలోచన చేసుకోవాలి. మనం వీళ్ళతో కలిసి జీవితంలో నడుద్దామా, లేకపోతే వీళ్ళతో స్నేహం మనం కట్ చేసుకుందామా అనే వరకు మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో కాలంగా ఉన్న వ్యక్తులు మనవాళ్ళు, మంచివాళ్ళు అని ఒకవైపు కొంతమంది చెప్తుంటారు. కానీ వాళ్ళు ఇల్లాళ్ళలో చేసిన మంచేమిటో మీకైతే ఇవి కనపడదు. మీ ద్వారా ప్రయోజనాలు పొందడం తప్ప, ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని కుంగగొట్టడం తప్ప, బలహీనపరచడం తప్ప వాళ్ళు చేసినటువంటి మంచివి మీకు కనపడదు. ఈ విషయంలో ఇంత తజ్జన పద్ధతి దేనికి, ఎవరు బతుకు వాళ్ళ బతుకుతామని చెప్పిన నిర్ణయాన్ని కొంతమంది వ్యక్తులతోటి కలిసి నిర్ణయం తీసుకుంటారు. మీ బతుకు మీరు బతకండి, నా బతుకు నేను బతుకుతాను. ఎవరికైనా అవసరమైనప్పుడు శక్తి ఉంటే మీరు సాయం చేయండి, నేను సాయం చేస్తాను. అంతేగాని
కంబైన్డ్గా మడుగు జీవితంలో నడిచేటువంటి కార్యక్రమం మాత్రం వద్దు అని చెప్పి నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి బాధ కొంత కలిగిన కొన్ని సందర్భాల్లో దూరపు ఆలోచన చేసి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు మనం తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతాం, దెబ్బతింటాం. కాబట్టి మొక్క ఏమంగంది మానే ఉండదు, కాబట్టి ఇప్పుడే మనం నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పని కొన్ని విషయాల్లో కరాకటిగా నిర్ణయాలు తీసుకుంటారు. అమ్మాయి కాపురంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భృగు పాశుపతి హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి పూజా కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత పదమ తాంబూలాన్ని నివేదనగా పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మంచి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ సూర్యంతో దాంట్లో సర్వరక్ష సూర్యాన్ని మిశ్రితం చేసి ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. రావుకేతులు ఇద్దరు స్థానాలు మారారు కాబట్టి ఈ సూచన చేయటం అనేది జరుగుతోంది.